రారండోయ్ అమ్మమ్మ ఇంటికి. అందరు అడుగుతున్నారు అమ్మా, అమ్మమ్మకి అసలు తీరికే లేదు. సెకండ్ కూడా మీకు ఇప్పుడు ఈరోజు నేను సాంబారు పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీకు ఖచ్చితమైన కొలతలతో చెబుతా, ఆ కొలతల ప్రకారం చేసుకోండి. 6 నెలలు అయినా ఘుమఘుమలాడుతూ ఉంటుంది, కానీ ఎట్టయినా 1 నెల 2 నెలలు బాగుంటుంది. ఇంట్లో ఉండేవాళ్ళు అయితే నెలకు ఒకసారి అయినా చేసుకోవచ్చు. ఒకవేళ బయటకు వెళ్ళేవాళ్ళు అయితే మీ టయాన్ని బట్టి చేసుకోండి. ఇప్పుడు నేను కొలతలు చెబుతా, వీటితోటి మీకు అనవసరము, నేను మీకు పర్ఫెక్ట్ కొలతలు చెబుతాను, వినండి. ఇది 50 గ్రాములు ధనియాలు, 25 గ్రాములు కందిపప్పు. మీరు 100 గ్రాములు చేసుకోవాలంటే ఇంతకంటే డబల్ చేసుకోండి, నేను 50 గ్రాములు చెబుతున్నా. 50 గ్రాములు ధనియాలు, 25 గ్రాములు 25 గ్రాములు కందిపప్పు, 25 గ్రాములు శనగపప్పు, 25 గ్రాములు పెసలు ఉంటే విడిగా పెసలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇది పెసల పప్పు, 25 గ్రాములు పెసల పప్పు, 1 స్పూను మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూను మిరియాలు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను పసుపు, 5 గ్రాములు ఇలాంటి ఇంగు వేస్తే అద్దరిపోయింది. ఇది తమిళనాడు సాంబారు అన్నమాట, సూపర్గా ఉంటాయి. ఒక మీరు కారాన్ని బట్టి మిరియాలు కూడా వేస్తున్నారు, పిల్లలు ఉండారనుకో, ఎక్కువ కారం తినలేరు కదా, కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి. 50 గ్రాములు ధనియాలు వేస్తే 50 గ్రాములు మిరపకాయలు వేస్తే కరెక్ట్గా దాని కొలత సరిపోయిద్ది. 4 కరివేపాకు రెబ్బలు, ఇది మీ ఆప్షన్, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవన్నీ వేయించేటప్పుడు ఇది కూడా కరివేపాకు కూడా దూసేస్తే కాస్త మంచి కమ్మటి వాసన వచ్చింది అది. ఇప్పుడు వీటన్నిటిని విడివిడిగా దేనికయ్యే వేయించాలి, రండి వేయించుదాం. ముందుగా మనం స్టవ్ వెలిగించి స్టవ్ సిమ్లో పెట్టి బాండీ పెట్టుకుందాం. ఇనప బాండీ ఉందనుకో, మీరు కూడా ఇనప బాండీలో వేయించుకోండి, భలే ఉంటాయి, టేస్ట్గా ఉంటుంది ఇనప బాండీ. అన్నీ డ్రైగానే వేయించాలి, శుభ్రంగా ఉండ వాటిని తీసుకోండి. ఇవి ధనియాలు, వీటిని కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు శనగపప్పు వేద్దాం. ఈ శనగపప్పు కూడా కొంచెం అట్ట కలుపుతా, ఇది కూడా కొంచెం వేగిపోయినాయి. ఇప్పుడు కందిపప్పు వేద్దాం. ఎన్ని సన్న సగ మీద పప్పులు డీప్గా వేగిన దాకా వేయించుకోవాలి. ఇప్పుడు పెసల పప్పు, ఇవి కూడా కొంచెం వేగనిచ్చి ఇప్పుడు మనం మిరపకాయలు వేయాలి. వీటన్నిటితో పాటు మిరపకాయలు కూడా గలగల్లాడేటట్టు వేయించాలి. ఇప్పుడు మిరపకాయలతో పాటు 2 కరివేపాకు రెబ్బలు, ఇవి కూడా వేసి ఇక చక్కగా వేయించడం. ఈ బాగా వేగిన తర్వాత ఇంకా మెంతులు మిరియాలు అయ్యేద్దాం. అయ్యేసేప్పుడు ఒకసారి చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ 70% అయిపోయినాయి. ఇప్పుడు మనం దీనిలో ఆవాలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర వేసేద్దాం. వేసేసి వీటిని కూడా వేసుకుందాం. ఇంకా లాస్ట్లో మనం ఇంగువను పసుపు ఉంది, ఆ ఇంగువ పసుపు ఇంక దించబోతాం అనగా ఇంగువని చిన్న ముక్కలుగా క్రష్ చేసి అది పసుపు వేసేద్దాము. ఆ ఇంగువ పేరు పాలింగువ, ఆ ఇంగువే బాగుంటుంది సాంబార్లోకి. మనం కూరల్లో వేసే ఎల్జీ ఇంగువ అలాంటి ఇంగువ బాగుంటుంది, తెల్లింగువ పొడి. ఇదైతే నల్లింగువ బాగుంటుంది, చాలా మంచిది కూడా ఆరోగ్యానికి, జీర్ణకోశ వ్యాధులను అన్నిటిని తగ్గించింది. సరే ఇంక ఇప్పుడు అయిపోయినాయి కదా, అవి వేగిన తర్వాత లాస్ట్లో వేద్దాం వాటిని. ఇగో చూడండి చక్కగా వేగిపోయింది. ఇవి నాకు వీటిని వేపటానికి 1/4 గంట పట్టింది అన్నమాట. ఇది కొంచెం బాగా ఇది కొంచెం ఆరాలి. ఇంక ఇప్పుడు సరిపోద్ది, ఇలా వేగితే నేను మీకు తర్వాత పట్టుకొని చూపిస్తాను. అట్లా పట్టుకుంటే ఇరిగిపోవాలి మిరపకాయలు పొడిలాగా. ఆ కరివేపాకు చూడండి, మనం వేసింది 2 దెబ్బలు వేసాం కదా, 1 రూపాయలు కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మనం దీనిలో పసుపు అని ఇదిగో క్రష్ చేసి పెట్టుకున్న ఇంగువ. దీనికి సాంబార్కి తమిళనాడు టేస్ట్ రావాలంటే, తమిళనాడు సాంబార్ టేస్ట్ రావాలంటే ఆ ఎంగో క్రష్ చేసి చిన్న ముక్కలు వేసి దీంట్లో వేయించాలి. ఇంక ఇప్పుడు మనం కట్టేద్దాం, పొయ్యి కట్టేసాము. ఇంకా ఈ సెగ మీద ఇలా వేయించి కొంచెం వీటిని చల్లగా ఆరనిచ్చి మిక్సీలో వేసి పొడి చేయాలి. వీటిని మనం మాత్రంగా గాత్రం చేస్తామంటే కుదరదు. ఏ నిదానంగా మీకు పని లేనప్పుడే తీరిక దొరికింది. ఇప్పుడు ఈరోజు అయితే చక్కగా చేసుకోగలను సాంబార్ పొడి అని అనుకున్నప్పుడే మీరు ఈ సాంబార్ పౌడర్ చేసుకోవాలి. హడావిడిగా అదరాబద్రా పెద్ద సెగ పెట్టి చెబుతుండే ఆత్రంగా గాత్రం అని, అట్ట కనుక చేస్తే మాత్రం సాంబార్ అంత టేస్ట్ రాదు. ఇంక ఇప్పుడు వీటిని కొంచెం ఆరనిచ్చి మిక్సీలో పొడి చేద్దాం.
ఇప్పుడు ఇవి చూడండి ఎలాగే ఎగినాయి. ఏదైనా సరే ఇట్ట పట్టుకుంటే మీకు ఇట్ట చేసుకుంటే పౌడర్ ఎన్ని రోజులైనా నిల ఉంటుంది. చూసారా అసలు ఏమైనా కానీ ఎంత చక్కగా ఎంత బాగా ఎగినాయి. మీరు నోట్లో వేసుకున్నా కరకర కరకరలాడుతూ ఉంటాయి. అలా చేసుకోవాలి. ఇంక ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి జల్లెడ పట్టాలి. మెత్తగా ఉండాలి పొడి. సరే ఇప్పుడు నేను మిక్సీలో వేస్తాను. ఇదిగండి మెత్తగా పొడి చేసి ఇట్ట జల్లిళ్ళలో వేసి జల్లిచ్చాను. ఈ నోక వచ్చింది కదా, ఇది కూడా ఇంకొకసారి మిక్సీలో వేసి నాలుగు తిప్పులు తిప్పితే మెత్తగా అయిపోయిద్ది. అప్పుడు సాంబార్ పొడి రెడీ అయ్యింది. ఇదిగోనండి ఘుమఘుమలాడే సాంబార్ పౌడర్ రెడీ అయ్యింది. నేను కిందకెళ్ళి మిక్సీ వేసి జల్లిచ్చుకొస్తుంటే పని చేసేవాళ్ళు ఇప్పుడుకి వచ్చారు కరోనా తర్వాత. ఇప్పుడు కరోనా ఎక్కువైనా వచ్చారు పనికి. ఇక వాళ్ళందరూ అమ్మ ఏందది ఈరోజు మీ ఇంట్లో ఇక్కడే మాకు భోజనం అంటున్నాడు పనిచేసేవాళ్ళు. అమ్మో మాకు వాసనకి ఇప్పటికే ఆకలి అయిపోతుంది తొందరగా కానీ అమ్మ అంటున్నారు. ఎంత సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తిన్న తర్వాత అప్పుడు నాకు చెప్పండి మీకు ఎలా వచ్చిందో. ఈ సాంబార్కి ఆ గుమ్మగుమ్మకి కారణం ఆ నల్ల ఇంగువ. దాన్ని పాల ఇంగువ అంటారు. మామూలు కూరల్లో వేసుకునే ఇంగువ కదా, ఆ ఇంగువ దొరికితే వేయండి. అదృశ్యం అంటే అదృశ్యం. సరేనా, చేసుకొని తిని మీకు ఎలా వచ్చింది ఈ సాంబార్ పౌడర్తో, నచ్చిందా నచ్చలేదా చెప్పండి కామెంట్లో.